నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకోవాలి. కేజీఎం బాలికోనత పాఠశాలలో కలాం విగ్రహావిష్కరణ సభలో ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం తనిఖీ చేసిన ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. केजीबीवी पाठशाला आकस्मिक तनिखी चेसिन एमएलए कड़ं बलराम कृष्णमूर्ति पारिशुद्ध्य निर्वहण पै पाठशाला अधिकारुलु सिब्बंदी पै आग्रह व्यक्तं चेसिन एमएलए एपी मोडल स्कूल एमएलए कड़ं बलराम कृष्णमूर्ति तनिखी अधिकारुलकु सूचनलु चेसिन एमएलए चीराल मुनिसिपल असफ अली उर्दू पाठशाला में माजी राष्ट्रपति डॉक्टर एपीजे अब्दुल कलाम जन्मदिन वेडुकलु. कारंचेडु मंडलम कुंकलमरुलो आस्ति कोसं तल्लिपै कोडुकु दाड़ी. चीरालो गंजाय विक्रयिस्तुन्न मुग्गुरु अरेस्ट रिमांड कु तरलिंपु. चीराल इंजनीरिंग कलाशाल अब्दुल कलाम जयंती संदर्भंगा विद्यार्थुलकु पोटीलु बहुमतुलु पंपिणी. माजी उपसभापति कोना रघुपति आरोग्यं बागुंडालनि कोरुतू बापट्ल ओकटो वार्डुलो अन्नदानं प्रत्येक प्रार्थनलु. कोंडेपि नियोजकवर्गंलो मरुगुदोड्ल अविनीतिपै एमएलए स्वामी समाधानं चेप्पालन्न वैसीपी इंचार्ज वरिकुटि अशोक बाबु. चीराल पट्टणंलोनी केजीएम बालिकोनत पाठशाल आवरणलो नूतनंगा एर्पाटु चेसिन दिवंगत राष्ट्रपति डाक्टर एपीजे अब्दुल कलाम विग्रहान्नि चीराल एम्मेल्ये कड़ं बलरामकृष्णमूर्ति आविष्करिंचारु. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తి వైసీపీ ఇన్‌చార్జి కణం వెంకటేష్ మాట్లాడారు. అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలను వివరించారు. విగ్రహాన్ని బహుకరించిన వార్డు కౌన్సిలర్ మామిడాల రాములను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, జిల్లా విద్యాధికారి పిఏ విజయరామారావు, ఎంఈఓ నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ మలేశ్వరరావు, డీఈ ఏసయ్య, ఏఈ శైలజ, కౌన్సిలర్లు మించాల సాంబశివరావు, కీర్తి వెంకటరావు, కోడూరు ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఎక్కడో తమిళనాడులో ఒక మార్బోల్ ప్రాంతంలో ఉన్నాడు. వాళ్ళ సొంత భూమిలో ముందు ఆయనకి ఇష్టం ఉందా లేదా తెలియాలి కదా. ముందు తెలుసుకోవాలంటే ప్రేమ ప్రపోజ్ చేయాలంటే అది దానికి ఒక పెద్ద తర్కం చేయాల్సి వచ్చింది. అక్కడ అప్పుడు కమ్యూనికేషన్స్ కూడా సరిగా లేవు. అక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా కలిసి అప్పుడు తమిళనాడు గవర్నర్ పిఎస్ రామ్మోహన్ రావు గారు ఉన్నాడు. ఆయన గవర్నర్ గారే ఫోన్ చేసి ఆయన అడ్రస్ పట్టుకొని ఆయన అక్కడ పుట్టి ఆయన కన్సల్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు వాజ్పేయి గారికి వీళ్ళకి ఆయన పేరు ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే మీకు తెలియని హిస్టరీ స్వయంగా మేము ఆయన కూడా చాలాసార్లు డిన్నర్కి అటెండ్ అయ్యాం, చాలాసార్లు బ్రేక్ఫాస్ట్ చేసాం. ఆయన రాష్ట్రపతి భవన్లో కూడా మాకు ఇల్లు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఒక కొన్ని కార్యక్రమాల్లో అది ఒక చీపు గుర్తులకి లెక్క. ఈ సందర్భంగా నేను పొద్దుని చూస్తున్నాను. ఇది ఆలస్యం మటుకు నాకు తప్పు కాదు ఇవాళ, ఎందుకంటే మీరందరూ నేనేదో ఆలస్యంగా వచ్చాను మీరు బాగుపడవచ్చు. నేను పొద్దున్నే పెట్టుకోయా వచ్చి ప్రోగ్రామ్ ఎదుర్కొన్నాను అంటే నేను నేను పదకొండు లోపు మీరు రావద్దన్నా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పిల్లలు పాప వాళ్ళందరూ వచ్చేటప్పటికి ఇబ్బంది అవుతుంది ఏమని చెప్పని ఆ పదకొండే చెప్పాను ట్యాంక్ ఇవ్వడం. సరే ఈలోపు నేను డీయూ గారు రమ్మన్నాను ఆయన పదింటికి అక్కడికి రావటం. అవి కూడా కస్తూరి స్కూల్ కానివ్వండి. అదేవిధంగా మనం ఆ రెండు మోడల్ స్కూల్ అదే రెండుకి కూడా మేము విజిట్ చేయడం జరిగింది. నిజంగానే సమస్యలు అయ్యి సమస్యలు ఎవరో ఒకరు మా దృష్టి తీసుకొచ్చినప్పుడు పరిష్కారం మార్గం ఏంటంటే మేము ఆలోచన చేస్తాం. కొంతమంది అయితే రొటీన్గా తీసుకుంటారు కాగితాల మీద రాసి వదిలేస్తే ఆ కాగితాలు ఎక్కడికి పోతే అది వచ్చేటప్పటికి కొన్ని కాదు కాస్త గడిపోతే వీళ్ళు ఆ బ్యాచ్ కూడా బయటకి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి పిల్లలు మా రాములు గారు మందు పట్టుకొచ్చాడు. ఇక్కడ ఆయన కోసం నేను రెండు రోజులు ఇక్కడే ఆగిపోతాను కానీ తర్వాత తీసుకొని తర్వాత వెళ్దామని చెప్పేది నేను ఆగిపోయాను.
ఈలోపు తన్మల సమస్యలు శారీరక సమస్యలు కూడా ఉంటే ఈలోపు మా డిఓ గారిని వీళ్ళందరినీ కొన్ని ఎప్పటించో ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కారం చేసేదానికి ఆ డయాన్ని కూడా ఈయనే ఉపయోగపెట్టినట్టు లెక్క. ఆ డయాన్ వీళ్ళకి కూడా కేటాయించింది అనుకో. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం గారితో సన్నిహితంగా ఆయన పనిచేసామని చెప్పి చెబుతున్నారు మన ఈ ప్రభుత్వంలో. లాస్ట్ టైం కూడా ఒకసారి కలిసాం. చాలా సంతోషం ఈ రోజున ఈ అకేషన్కి ప్రత్యేకంగా రావడం అనేది. నాకున్నటువంటి అనుభవం ఏంటంటే ఆయనతో కూడా పొలిటికల్గా కలిసి పనిచేశాను. ఆయన పాలిటీషియన్ కాదు. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకున్నాను నేను. అది నాకు ఆయన అది ఒక అదృష్టం కింద నేను భావిస్తాను. అడుగుతా ఉన్నా ఏం చదువుతారని అంటే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ అంటే కలెక్టర్ అన్నారు, కొంతమంది పోలీస్ అన్నారు. అమ్మాయి ఇక్కడే కదా, మీరు నలుగురే ఐదుగురు కదా. కొంతమంది డాక్టర్ అన్నారు, నలుగురే ఇంజనీర్లు అన్నారు. అలానే టీచర్స్ ఉన్నారు, అదేవిధంగా బిజినెస్ ఉమెన్ కూడా ఉంటారు. రేపు మిగతా అనేక రంగాల్లో సైంటిస్టులుగా అదేవిధంగా ముఖ్యంగా కేవలం భవిష్యత్తులో మనం అందరం కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా. మా చైర్మన్ గారు ఆయన అన్నాడు, నువ్వు భగవంతుడి దయవల్ల ఏదో చదువుకున్నావు, చదువుకోలేదు అయినా చదువుకు సహాయం చేయాలనే మనస్తత్వం నీకు ఉంది కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తాను, దాన్ని ఫాలో అవ్వమని చెప్పి అన్నాడు. అలానే అబ్దుల్ కలాం గారి విగ్రహం పెట్టాలనే ఆలోచన మా వెంకటేష్ బాబు గారు వచ్చింది నాకు. ఆయన ఒంగోలులో పెట్టాలని ఒకసారి యోచించాడంట. ఆ రోజున అది కుదరలేదు, పెడితే ఇట్లా చెప్పే నేను చేయాలనుంది బాబు గారు అంటే తప్పకుండా చెయ్యి, నేను లోపల చేయాలని అనుకున్నాను, అది నాకు కుదరలేదు, ఈ రోజున తప్పకుండా చేయరామని చెప్పి నన్ను బుధం తట్టి ఆయన ముందుకు నడిపించాడు. అలానే నేను చదువుకోకపోయినా మా ఎమ్మెల్యే గారు ఏ విషయంలో కానీ పెద్ద ఆయన చీరాల మండల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే కన్నం బలరామకృష్ణమూర్తి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు, స్వయంగా అన్ని గదులు తిరిగి పరిశీలించారు. విద్యార్థులకు ఉన్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు, త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఈఓ పిఏ విజయరామారావు, చీరాల ఎండీఓ నాగేశ్వరరావు, కేజీబీవి ప్రత్యేక అధికారిని డీవీ సుజాత పాల్గొన్నారు. అడిగిందని మీరు పంపించడం తప్పు. అక్కడి నుంచి ఫండింగ్ వస్తుందా? రాదు. జనరల్ రిక్వైర్మెంట్ ఏమేం కావాలి వీళ్ళకి అవగాహన ఉండాలి. ఫస్ట్ పాయింట్ చేసేవాళ్ళు కూడా. నెక్స్ట్ డిఓ ఎక్కడ బాపట్లకి సపరేట్ డిఓ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు కాగితాలు కరెస్పాండెన్స్ అక్కడ పంపించే ఉపయోగం వచ్చినాక ప్రాబ్లం చెప్పారు. కాచింగ్ కరెక్ట్ పోయిందంటే కానీ ఎవరంటే ఈ గారు ఈ అంటే ఇవన్నీ డీఈల్ అనేవాడు డివిజనల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కరెంట్ సమస్యలు మన ఈ ఏరియా మొత్తం ఆయన చూసే. ఎక్కడైనా కరెంట్ పోయినా ఈ పోయినా ఆయన హెడ్ జనాల ప్రాంతాలు ఇద్దరు ఎప్పుడైనా వాళ్ళ స్వామిలో దిగిపోతుంటారు. అంతే కదా. ఇంకా మీకు వాష్ ఏరియా కానీ ఈ టాయిలెట్స్ కానీ మీకున్న డార్మెటరీ కానీ ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ మరి సార్ దృష్టికి వచ్చినాయి. నిన్న రాత్రి ఎప్పుడో సార్ దృష్టికి వచ్చిన వెంటనే ఈరోజు ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ కస్తూర్బా స్కూల్స్ ఎస్పెషల్లీ గర్ల్స్, అట్లాగే మోడల్ స్కూల్స్ ఎస్పెషల్లీ గర్ల్స్, ఈ పిల్లలు ఏమి ఇబ్బందులు పడుతున్నారు అనేది చూసి దాన్ని అడ్రస్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలని గౌరవ శాసనసభ్యులు ఈరోజు మీతో ఇంటరాక్ట్ అయ్యి మీ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో వచ్చారు. సార్ వారైతే చూశారు సార్, మీ నుంచి ఫీడ్బ్యాక్ ఏంది అది కూడా సారీ దృష్టికి తీసుకొని వస్తే మరి ఇటు డిపార్ట్మెంట్ పరంగా
సార్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు సార్ చేతుల మీదుగా జరుగుతుంటాయి. ఆ అభివృద్ధి కార్యక్రమాల గారి ద్వారా ఏఈ గారు కూడా వచ్చారు, మిగతా ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది అందరూ వచ్చారు. నేను తెలుసా మీరు మీకు ఎక్కడ ఉంటారు చెప్పండి. మీరు ఒకళ్ళు ఇద్దరు అందరు కోరస్ గా కాకుండా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా చీరాల మండలం బుర్లవారిపాలెం కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 87,65,000 రూపాయలతో నిర్మిస్తున్న 8 అదనపు తరగతుల భవన నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ రామారావు, ఎంఈఓ నాగేశ్వరరావుతో కలిసి విద్యాలయం మొత్తం తిరిగి పరిశీలించారు. విద్యాలయంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు దుర్గంధం వెదజల్లుతూ ఉండడంతో స్టేషన్ ఆఫీసర్ సుజాతపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఆర్వో ప్లాంటు పనిచేయకపోవడంతో బాగు చేయించాలని చెప్పారు. విద్యుత్ను సింగిల్ ఫేజ్ నుండి 3 ఫేజ్గా మార్చాలని ఆదేశించారు. తాను మళ్లీ విజిట్కు వచ్చే నాటికి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని హెచ్చరించారు. ఆయన వెంట డీఈఓ రామారావు, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, ఎంఈఓ నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ నాగమల్లేశ్వరరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, కౌన్సిలర్లు మించాల సాంబశివరావు, కీర్తి వెంకట్రావు పాల్గొన్నారు. ఏపీ మోడల్ స్కూల్ను చీరాల శాసనసభ్యులు కణం బలరామ కృష్ణమూర్తి సందర్శించారు. పాఠశాల ఆవరణలో ఉన్న దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాలలో ఏర్పాట్లను పరిశీలించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ ప్రిన్సిపల్ జే సరళ వివిధ సమస్యలను శాసనసభ్యుని దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తిని, డీఈఓ రామారావును సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, ఎంఈఓ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు శామ్యుల్, సిహెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని అసఫాలి ఉర్దూ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, చీరాల మున్సిపల్ కమిషనర్ సిహెచ్ మల్లేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, అభిమాన సంఘం అధ్యక్షులు షేక్ సలం, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కబీర్ తదితరులు భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భారతదేశ అణు శాస్త్రవేత్త రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. పేదరికంలో పుట్టడం తప్పు కాదు, పేదరికంగా మరణించడం తప్పు అన్నారు. పేపర్లు వేస్తూ చదువుకొని అణు శాస్త్రవేత్తగా ఎదిగిన మహోన్నత వ్యక్తి అన్నారు. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా చేసి మరి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మరి మేధావిగా భారతదేశం అదేవిధంగా ప్రపంచం అంతా కూడా
ఒక శాస్త్రవేత్త అనుశాస్త్రవేత్త అదేవిధంగా మేధావిగా గుర్తించబడినటువంటి మహానుభావుడు మన భారతదేశంలో జన్మించి ఇంత అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందినటువంటి అబ్దుల్ కలాం గారిని ఈరోజు స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కువగా మనకి అబ్దుల్ కలాం గారి నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా నేర్చుకోవాల్సినటువంటి ఆయన పాఠమే ఒక మరి గుణపాఠంలాగా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శనీయంగా తీసుకొని మరి అనుసరించవలసినటువంటి అనుసరించదగినటువంటి వ్యక్తిగా ఈరోజు మరి అందరం కూడా మరి గౌరవించడం జరుగుతుంది. ఈ యొక్క అబ్దుల్ కలాం గారి ఆశయాలను మనందరి కూడా చిన్న స్థాయిలో వీరికి చిన్నపిల్లలకి తెలిసినా తెలియకపోయినా కానీ వారికి ఈరోజు నుంచి బీజం వేసి ఆ యొక్క భావాలు ఆ యొక్క వ్యక్తిత్వం ఆ యొక్క గొప్పతనం సౌభ్రాతృత్వం సమానత్వం శాంతి ఇవన్నీ కూడా మరి మనకి మహాత్మా గాంధీ ఏదైతే మన జాతిపితగా గుర్తింపు తీసుకొని అది నేర్పి మనందరిని కూడా ఆచరించవలసిందిగా ఆచరించదగ్గ సిద్ధాంతాలను మనకి తెలియజేశారు. ఆయన అడుగు జాడల్లో ఆ యొక్క విధానాలను అనుసరిస్తూ మరి అంత ఎత్తేసినటువంటి మన రాష్ట్రపతిగా విధులు నిర్వహించినటువంటి మరి మేధావి గారు మరి అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారు అని చెప్పేసి మనందరం కూడా గుర్తుంచుకొని వారి యొక్క ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన మిత్రులు అదేవిధంగా ఈ పట్టణ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన అక్టోబర్ 15వ తారీఖున జన్మించారు. ఆయన వివిపేద కుటుంబంలో జన్మించి అనేక ఆశయాలను సాధించుకుంటూ ఒక ఉన్నత స్థానం సాధించిన ముఖ్య వ్యక్తి ఎవరంటే అబ్దుల్ కలాం. ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చినాయి, ఎన్నో రివార్డులు, అవార్డుతో పాటు కూడా దేశంలో అత్యుత్తమ వ్యక్తి ఎవరంటే అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం అని సభాముఖ్యం తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆయన ఏ రాజకీయ విధి లేకుండా రాష్ట్రపతిగా ఎన్నుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన నడిచిన బాటలో కూడా మన పిల్లల భవిష్యత్తు కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను. మన ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం, చిన్నపిల్లలకి ఎన్నో క్లాసెస్ తీసుకున్నారు. ఆయన రాష్ట్రపతిగా ఉంటూ ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా అన్ని కాలేజెస్లో సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన కూడా పాల్గొంచుతున్నారు. మా పోఖరణ అణు సిద్ధాంతాలు కూడా ప్రపంచంలో భారతదేశం అనేది చాటి చెప్పిన వ్యక్తి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ అవుతాడని చెప్పి ఒక ఆశతో మాత్రమే ఈ యొక్క బయోగ్రఫీని రాయడం జరిగిందని చెప్పాడు. అలానే ఆయన ఒక యూనివర్సిటీకి వెళ్ళాడంట. యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్లో ఆయన ఫోటో కూడా ఉండటం వలన ఆయన ఒకటే ఒకటి అనుకున్నాడంట. ఏంటి నేను సాధించింది, లేదా ఆయనతో పాటుగా నేను సాధించింది ఏంటి, లేదా ఆయనలాగా నా ఫోటో ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే ఆ కోరిక ఏదైతే ఉన్నదో, ఏది బలంగా ఎదగాలనేటువంటి కోరిక ఏదైతే ఉన్నదో, ఆ కోరికలో ఉన్నటువంటి తీవ్రతే ఇద్దరికి సమానంగా ఉన్నది, అందువల్లనే నా ఫోటో వాళ్ళ పక్కన ఉన్నది అని చెప్పి అనుకోవడం జరిగింది. బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంకలమరు గ్రామానికి చెందిన తాటిపత్రం వెంకటరత్నం 7 సంవత్సరాల వృద్ధురాలపై ఆమె కుమారుడు గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. క్షతగాత్రురాన్ని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కారంచేడు పోలీసుల నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చీరాల 1వ పట్టణ సీఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో స్థానిక విజిలీపేటలో నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న 3 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ మల్లికార్జునరావు వివరాలు చెప్పారు. విజిలీపేటలో మర్రి పరమేశ్వరి, మాదిగాని విక్రమ్, మాదిగాని సువర్ణలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 540 గ్రాముల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ముగ్గురిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్ఐ సుబ్బారావు, స్టేషన్ రైటర్ శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఈరోజు చీరాల పట్టణం విజిలీపేట పరిధిలో మర్రి పరమేశ్వరి, మాదిగాని విక్రమ్, మాదిగాని సువర్ణ అనువాదుల దగ్గర నుంచి సుమారుగా 540 గ్రాముల గాంజాయిని, కాంట్రాబ్యాండ్ నిషేధిత గాంజాయిని స్వాధీనపరుచుకుని వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తూ ఉన్నాం. గతంలో కూడా వీళ్ళపై పలు కేసులు ఉన్నాయి.
అంతేకాకుండా ఆ విజిలీపేట పరిధిలో గతంలో కూడా ఒక 3 కేసులు గంజాయి కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో 4 మెంబర్స్ వరకు ఈ గంజాయి కేసులు నాటుచారా కేసుల్లో ఉన్నటువంటి 4 వ్యక్తుల్ని పీడీ యాక్ట్ పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి కూడా పంపించడం జరిగింది. యువత అందరూ కూడా గమనించాలి, గంజాయి తాగటం నేరం, గంజాయి కొనటం, రవాణా చేయటం, గంజాయి అమ్మటం అన్నీ కూడా నేరాలు. గంజాయి అనేది నిషేధిత వస్తువు కాబట్టి విద్యార్థులు కానివ్వండి, ఎవరైనా కానీ గంజాయికి అలవాటు పడి చెడు వ్యసనాలకి లోను కావద్దని చెప్పేసి పోలీసు వారి సూచన. విద్యార్థులు దేశానికి వెన్నుముక అని, ఆ విద్యార్థులను సక్రమమైన మార్గంలో నడిపిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని భావించి తన చివరి శ్వాస వరకు అదే మార్గంలో పయనించిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం అని చీరాల ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులు ఆచార్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు, బహుమతి ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడీలు బషీర్ రాజ్ కుమార్, గంగా భవాని, ప్లేస్మెంట్ ఆఫీసర్ బాజీ, ఆచార్యులు, సహాయ ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణం 1వ వార్డు బేతని కాలనీలో జిల్లా వైసీపీ నాయకులు చెల్ల రామయ్య ఆధ్వర్యంలో బాపట్ల శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ అక్కడి దైవజనులతో ప్రార్థనలు జరిపించారు. అనంతరం దేవుని దీవెనలో ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అక్కడ ఉన్న దివ్యాంగులకు అన్నదానం చేశారు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ ముప్పిరి రాజశేఖర్, దైవజనులు ఆర్ సాంసాన్ పెద్దలు, క్రిస్టియన్ రాజారావు, సెక్రటరీ నరసింహారెడ్డి, వాలంటీర్ జాన్, కాగిత రవి తదితరులు పాల్గొన్నారు. కుటుంబంతో సంతోషంతో ఆనందంగా ఉండి బాపట్ల ప్రజలకు ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ బాపట్ల దేశం అభివృద్ధిలో ముందుకెళ్లాలని, ఎల్లప్పుడూ దేవుని దేవుళ్ళు ప్రజాంత దేవుళ్ళు కూడా మన ఎమ్మెల్యే పునరుపతిగా ఉన్నాయని చెప్పి ఈరోజున ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తాం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన వైసీపీ రాష్ట్ర నాయకుడు ముత్తు రాజశేఖర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు కులాలకి పార్టీకి సంబంధం లేకుండా ప్రతి కుటుంబాల్లో కూడా ఒక పెద్దగా కుటుంబంలో ఒక పెద్దగా ఈ నియోజకవర్గం ఎంతో ఆయన నాయకత్వాన్ని ముందు నడిపిస్తున్నందుకు కూడా ప్రజలందరూ కూడా రఘుపతి గారు బాగుండాలి, రఘుపతి గారు రావాలి, రఘుపతి గారు నాయకత్వం ముందు నడిపించాలి అని ఒక నిదానంతో ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చేసి మన ఎమ్మెల్యే రఘుపతి గారు అయ్యా ఆయన నాయకత్వం ఎంతో బాగుంటుంది అయ్యా, అలాంటి నాయకుడు ఎల్లప్పుడూ మంచి ఆయుగా ఉండాలని చెప్పి కూడా ఉన్న పెద్దలు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళ ఆనందంతో సంతోషంతో కూడా మీ అందరూ కూడా ప్రార్థించుకున్న టైంలో ఎమ్మెల్యే రఘుపతి గారి గురించి కుటుంబం బాగుండాలని చెప్పి మేము ఎప్పుడు ప్రార్థిస్తామని చెప్పి కూడా ఉన్న పెద్దలందరూ తెలియజేస్తున్నందుకు కూడా జనాన్ని తెలియజేసుకుంటూ. మరుగుదొడ్ల నిర్మాణంలో కొండేపి నియోజకవర్గంలో జరిగిన అవినీతిపై ఎమ్మెల్యే స్వామి సమాధానం చెప్పాలని వైసీపీ కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జి వరకుటి అశోక్ బాబు కోరారు. గత ప్రభుత్వంలో మరుగుదొడ్ల నిర్మాణం పేరుతో పేదలకు దక్కాల్సిన సొమ్మును కాజేశారని ఆరోపించారు. మరుగుదొడ్ల నిధుల విషయం తేలకుంటే ఎమ్మెల్యే ఇంటి ముందు ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పారు. స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు పొద్దున్నే ఎవరు ఎక్కడికి పోవాలో అర్థం కావట్లా. స్వామిగారు వీటికి సమాధానం చెప్పకపోతే తొందరలో గతంలో నీళ్లు లేకపోతే బిందెలు పట్టుకొని ధర్నాలు చేసేవాళ్ళు. మేమందరం అధికార పక్షంలో ఉన్నా మీరు కానీ సమాధానం చెప్పకపోతే మేమందరం కూడా చెంబులు తీసుకొని పొద్దున్నే మీ ఇంటికి రావాల్సి వస్తుంది. మీ ఇంటి దగ్గరే మరుగుదొడ్లు
మేము అక్కడే కూర్చోవాల్సి వస్తుంది. మరి మరుగుదొడ్లు నీ ఇంట్లో తెస్తావా, నువ్వు మరుగుదొడ్లు కట్టిస్తావా తేల్చుకో, ఖచ్చితంగా ఈ మరుగుదొడ్లలోను కొట్టుకుపోతావు, అందరూ బంగాళాఘాతంలో కొట్టుకుపోతారంటారు. భారతదేశం వాళ్ళందరూ ఉమ్మేస్తే తెల్లవాళ్ళు కొట్టుకుపోతారంటారు. ఇదేంది సత్యాను స్వామి ఇద్దరు మరుగుదొడ్లలో కొట్టుకుపోతున్నారు. ఈ కొండేపులో తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకత్వం మొత్తం కూడా ఈ మరుగుదొడ్లు అవినీతిలో కొట్టుకొని పోతున్నారు. ఇంతకంటే నీచం ఇంకోవట్లేదు. ఖచ్చితంగా దీనికి సమాధానం ఆయన నోరు తెరవాల్సిందే. ఆయన కానీ నోరు తెరవకపోతే మీరందరు రెడీగానే ఉన్నారా? చెంబులు పట్టుకొని పోదామా? ఎవరెవరికి ఎవరు బాత్రూములు తీసుకెళ్తే పొద్దున్నే స్వామి మీ ఇంటికి వస్తాం చెంబులు తీసుకొని, మీ ఇంట్లో టాయిలెట్లు చూపించాలా? పేదవాళ్ళకి చెంపలు వేసుకొని నువ్వు సమాధానం చెప్పాలా? వాళ్ళకు బాత్రూములు తిన్నారు, నా వలన అవినీతి జరిగింది, మీకు చేతులు జోడించి చెప్తున్నాను వాళ్ళకి బాత్రూములు కట్టిస్తానని చెప్పేసి చెప్పాలా? నీ సమాధానం బయటకు రాకపోతే మేము రుజువులతో సహా బయటకు వచ్చాం, మీ ఇంటికి వస్తాం, మీ బాత్రూముకి కూడా వస్తాం. గడప కాదు గడప గడపకు వస్తాం అనేటువంటిది అనుకుంటావేమో. మీ బాత్రూములు ఇవ్వాల్సి వస్తుంది పేదవాళ్ళకి, వాళ్ళందరినీ తీసుకొని మీ ఇంటికి వస్తాం, చెంబులతో వస్తామని చెప్పేసి చెప్తున్నా. ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవినీతి చిట్టా ఇంకా ఉంది. పక్క మండలాలలో కూడా వరుసన తీస్తూ ఉంటాం, 15 రోజులకు ఒక మండలంలోది. ఇప్పటికైనా సరి చేసుకోండి. వాళ్ళకి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు చేతులు పట్టుకొని, వాళ్ళు చేతులు పట్టుకుంటారో కాళ్ళు పట్టుకుంటారో, వాళ్ళకి ఆ న్యాయం జరిగేటట్టుగా ఏ రకంగా చేస్తారో ఆ రకంగా చేయండి. లేకపోతే మాత్రం మీ ఇంటికి చెంబులతో వస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాను నేను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకోవాలి. కేజీఎం బాలికోనత పాఠశాలలో కలాం విగ్రహావిష్కరణ సభలో ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం తనిఖీ చేసిన ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. కేజీబీవీ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. పారిశుద్ధ్య నిర్వహణపై పాఠశాల అధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. ఏపీ మోడల్ స్కూల్లో ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి తనిఖీ, అధికారులకు సూచనలు చేసిన ఎమ్మెల్యే. చీరాల మున్సిపల్ అసఫ్ అలీ ఉర్దూ పాఠశాలలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మదిన వేడుకలు. కారంచేడు మండలం కుంకలమర్రులో ఆస్తి కోసం తల్లిపై కొడుకు దాడి. చీరాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్, రిమాండ్కు తరలింపు. చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా విద్యార్థులకు పోటీలు, బహుమతులు పంపిణీ. మాజీ ఉపసభాపతి కోన రఘుపతి ఆరోగ్యం బాగుండాలని కోరుతూ బాపట్ల 1వ వార్డులో అన్నదానం, ప్రత్యేక ప్రార్థనలు. కొండేపి నియోజకవర్గంలో మరుగుదొడ్ల అవినీతిపై ఎమ్మెల్యే స్వామి సమాధానం చెప్పాలన్న వైసీపీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DN5 న్యూస్.